వలసల నివారించి మత్స్యకారుల అభివృద్ధి కృషి చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలం సింగపురం పంచాయతీ మామిడి వలసలో ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం చేప పిల్లలను పంపిణీ చేశారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 100% రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. స్వదేశీ మత్స్య సహకార సంఘాలకు పిఎంఎంఎస్వై సంఘాలకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో మత్స్యకారులను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదనలకు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా